ఎవరు రాశారో కానీ చాలా బాగుంది, పచ్చి నిజాలు, గోల్డెన్ ఫ్యాక్ట్స్. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే. ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది. తర్వాత స్వర్గం నరకం అంటారా, ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియదు. నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. తాగినోడు ఎదవకాడు, తాగనోడు మహానుభావుడు కాదు. పోనీ తాగనోడు నూరేళ్ళు బతుకుతాడా అంటే గ్యారంటీ లేదు. ఎవడి జీవితం వాడిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైం టు టైం తినండి, పడుకోండి, ఎక్కువగా ఆలోచించకండి. ఆరోగ్యం ఐశ్వర్యం కంటే నోట్ల కట్టలు. లాకర్స్లోని తులాల బంగారం కాదు, ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అవసరములో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది శక్తికి మూలం. చదవడానికి సమయాన్ని కేటాయించాలి, అవి వివేకానికి పునాది. ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది మనశ్శాంతికి రహస్యం. శ్రమించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది విజయానికి చెల్లాల్సిన మూల్యం. నేస్తమా, రాయి లాంటి మనసు దేనికి కరగదు అని నిందించేవాళ్ళు, రాయి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తనకి నచ్చినట్టు మారదు అని గమనించాలి, అది రాయిలోని గొప్పతనం. ఈ సృష్టిలో ఒక మనిషి తప్ప మిగిలిన అన్ని జీవరాశులు భగవంతుని నమ్మవు. వాటికి మతము లేదు, కులము లేదు, ధనము కూడా అక్కర్లేదు. అయినా ఈ సృష్టిలో అత్యంత అశాంతిగా బతికేది మనిషి ఒక్కడే. నాన్న చేతిని పట్టుకుంటే చాలు, ఎవ్వరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి రానివ్వడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద వేదిక మనసు. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఎక్కడ ఆడలేరు, ఎవరు చూడరు, చూడలేరు. ఈ రంగస్థలం ఎప్పుడు ఖాళీగా ఉండనే ఉండదు. ఇక్కడ రకరకాల భావోద్రేకాలు, కుట్ర కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. నిజమైన మేధావి తనకు ఏమీ తెలియదని చెప్పుకుంటూ ఉంటాడు. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బతికెందుకు సిద్ధపడాలి. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతిక్షణం గుచ్చిగుచ్చి చంపుతాయి. చెట్టుకు వేరులా, మొగుడికి పెండ్లం. అంగట్లో అరుబు, నెత్తి మీద బరుబు. పరకాంతలెందరైనా కులకాంతకు సాటిరారు గువ్వల చెన్న. తక్కువ తెలిసిన వాళ్ళు తర్వాత బాధపడతారు. ఇంట్లో పిల్లి, బయట పులి కొందరు. ఇంట్లో పులి, బయట పిల్లి కొందరు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. మామ ఒక ఇంటి అల్లుడే, అత్త ఒక ఇంటి కోడలే. నీకు ఇతరుల చాడీలు చెప్పేవారు నీ గురించి కూడా చాడీలు చెప్తారు. ఆకలి వేసిందని రెండు చేతులతో తినలేము. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. భవిష్యత్తు మీద నమ్మకం లేని వారిని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది. బురదలో కాళ్ళు వేయడం ఎందుకు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, అలాగే తప్పు చేయడం ఎందుకు, పశ్చాత్తాప పడడం ఎందుకు. ఒక్క క్షణం ముందు చూపు ఆలోచన అవసరం దేనిలోనైనా. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి, అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు. ఏం చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ఎంతో ముఖ్యం. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు, ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. దేనికోసం లేదా ఎవరి కోసం ఎదురు చూడకు. నువ్వు చేయగలిగింది చెయ్యి, ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు.
ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనసులున్న సమాజం మనది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనసులున్న మన సమాజం ఇది. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనపరిచే ప్రవర్తన కాదు, అది మీలో మీరు ఉండే విధానం. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేదు, మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తుంది. భాషలు వేరైనా భావం ఒకటే, మనసులు వేరైనా మమత ఒకటే, దారులు వేరైనా గమ్యం ఒకటే, నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒకటే. మనశ్శాంతి అనేది డబ్బుతో రాదు, మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ, ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు కానీ విన్నవారు మాత్రం రోజుల తరబడి నెలల తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుని పోతారు. చివరికి కథలైతే కంచికి వెళ్ళిపోతాయి కానీ విన్నవారి జీవితాలు మాత్రం వీధిన పడిపోతాయి. అందుకే పరమాత్ముడు చెప్తాడు, వినే సమయంలోనే అడ్డుకట్ట వేస్తే సమయం సంబంధాల సంకల్పశక్తి అన్నీ పొదుపు అవుతాయి, జీవితం ఆనందమయం అవుతుంది. ప్రపంచాన్ని మార్చడం కాదు ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. మన కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకుని మాట్లాడడం నిజమైన ప్రేమ, అది ఏ బంధమైనా సరే. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే, కానీ పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునే వారికి, మనమంటే ఇష్టం లేని వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. మనకి కష్టంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పులేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు, జాగ్రత్త. ఎవరిని ఏడిపించకు, ఒకరి బాధకి నువ్వు కారణం కాకు. ఏ ఏడుపు ఉసిరై వెన్నంటి వెంటాడుతుంది, అది కర్మఫలమే, నిన్నే కాదు నీ బిడ్డలను పట్టి పీడిస్తుంది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి మిత్రమా. ఒత్తిడి నుండి నా మెదడుని, దుఃఖము నుండి నా హృదయాన్ని, రోగాల నుండి నా శరీరాన్ని రక్షించే హే కృష్ణ. ఒక మంచి మనిషిగా ఉండు, దానిని నిరూపించుకోవడం కోసం సమయాన్ని వృధా చేసుకోకు. ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడుతున్నాడు అంటే పిసినారి అని ఎందుకు అనుకోవాలి, దాని విలువ తెలిసినోడని అనుకోవచ్చు కదా. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది, అది బంధమైనా వస్తువైనా. కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోవాలి. ఎవరో అడిగారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలని. ఒక తెలివైన వాడు ఇలా సమాధానం ఇచ్చాడు, కాళ్ళని కాకుండా చేతులను పట్టుకుని లాగండి అని. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి, కానీ చులకన చేసే మాట్లాడే రోగం మాత్రం పెరగకూడదు. రాయలేని గతానికి గడుస్తున్న కాలానికి మధ్య వారిది నా ప్రయాణం. నా జీవితం బాగలేదు, ఎలా జీవించాలో చెప్పమని ఎవరిని అడగొద్దు. ఎలా జీవించాలో ఒక కుక్క ఇంకో కుక్కను అడగదు, ఒక గాడిద ఇంకో గాడిదను అడగదు. మనిషి మాత్రమే ఇంకో మనిషిని జీవితాన్ని చూసి అడుగుతాడు. ఎవరి జీవితం వారిదే, ఇంకొకరి జీవితంలో పోలిక ఉండదు. అందుకే ఎలా బ్రతకాలో ఎవరిని అడగొద్దు, మీ బ్రతుకు మీరే బ్రతకండి. ఎదుటివారి ప్రవర్తన నచ్చకున్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా ఉండటం గొప్ప కళ. చిన్న చిన్న పొరపాట్లకి బంధాలు ఎప్పుడు దూరం కాకూడదు. ఆహారాన్ని భస్మం చేసేది జఠరాగ్ని, దేహాన్ని భస్మం చేసేది చితాగ్ని.
అహాన్ని బసం చేసేది జ్ఞానాగ్ని. పలకపై ఎన్నోసార్లు దిద్దితేనే ఆ అనే అక్షరం నేర్చుకున్నావు. ఎన్నో సమస్యలు దాటితేనే జీవితం అనే పదం అర్థం తెలుసుకుంటావు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆనందంగా అనుభవించు, ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు. ధర్మం అంటే ఏమిటి? ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలి వేయకుండా ఉండటం వివాహ ధర్మం. తన భర్త అంధహీనుడైన స్థితిపరుడు కాకుండా నమ్మి ఉండటం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండుట మిత్రధర్మం. సోమరితనం లేకుండుట పురుషధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించుట గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం. న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించటం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోగుల్ని చేయటం తండ్రి ధర్మం. తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవటం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినటం సంసార ధర్మం. అసహాయులను కాపాడటం మానవత ధర్మం. చెప్పిన మాటలను నిలుపుకోవటం సత్యధర్మం.